మనకి కబడ్డీ కోర్టులో మొత్తం ఉన్న వాళ్ళందరూ అవుట్ అయిపోయి ఒకళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఆ వచ్చిన కోతకొచ్చినటువంటి వాడిని ఆ చివరి నుండి చివరి దాకా తిప్పుతుంటారు. ఎందుకు అంటే టైం వేస్ట్ కావాలి, అక్కడ అవతల ఉన్నటువంటి పర్సన్ టైం వేస్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాతన అయిపోయేటట్టు, లేదా ఇతను అవుట్ అయిపోతే ఒక్కడో అవుట్ అయిపోతే కనుక రెండు పాయింట్లు బోనస్ అవతలకి వెళ్తాయి కాబట్టి ఇది సహజ సిద్ధంగా ఉండేటువంటి. ఇప్పుడు ప్రస్తుతం ఉక్రెయిన్ విషయంలో రష్యా చేస్తోంది, లేదా రష్యా విషయంలో ఉక్రెయిన్ చేస్తుంది, అదే రష్యాని నిలబెట్టడం తప్పించి కలబడలేకపోతుంది. ఎందుకని ఆయుధాలు లేవు, ఉన్న ఆయుధాలు చిన్న చితక, వాటిని ఈజీగా రష్యా ఫేస్ చేయగలుగుతుంది. కాబట్టి యూరప్ దేశాల ఆయుధాలు వచ్చేదాకా టైం వేస్ట్ చేస్తుందన్నమాట. ఈ సందర్భంలో ఇది గ్రహించిన రష్యా చెచెన్ వర్గంతో ఇంకో పక్కన వ్యాగనార్ గ్రూప్తో చొరబడి లోపల ఒక్కొక్క ప్రాంతాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటున్నటువంటి వేళ మూడు దిక్కులు ఇప్పటిదాకా తూర్పు పశ్చిమం ఉత్తరం వైపున వెళ్ళినటువంటి సైన్యం ఇప్పుడు దక్షిణం కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోంది. రష్యా హ్యాస్ స్టెప్డ్ అప్ ఇట్స్ ఆన్స్లాట్ ఇన్ ఈస్ట్ ఉక్రెయిన్ వార్ యానివర్సరీ అప్రోచెస్. ఉక్రెయిన్స్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ హ్యాస్ సెడ్ దట్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ ఈస్ ద హాటెస్ట్ అండ్ ఉక్రెయిన్ వాజ్ స్ట్రెంథనింగ్ ద ప్రీమియర్ ఇన్ ద సౌత్. ఇది పారామీటర్ ఇన్ ద సౌత్, సౌత్ కూడా అటాక్స్ ప్రారంభమైనవి, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నామని చెప్తాను. దిస్ కమ్స్ యాజ్ ఉక్రెయిన్ క్లైమ్డ్ దట్ ఓవర్ 1000 రష్యన్ ట్రూప్స్ వర్ కిల్డ్ ఇన్ ద లాస్ట్ 24 అవర్స్ ఎమిడ్ ద ఫియర్స్ బ్యాటిల్స్. రష్యా ఆన్ ద అదర్ హ్యాండ్ క్లైమ్డ్ దట్ 80 ఉక్రెయినియన్ ఆర్టిలరీ యూనిట్స్ వర్ స్ట్రక్ ఇన్ ద పాస్ట్ డే. 1000 మంది రష్యన్ సైనికుల్ని చంపేశామని ఒక పక్కన ఉక్రెయిన్ చెప్తుంటే, 80 దళాలనే చంపేశాం ఉక్రెయిన్ దళాలని అని రష్యా చెప్తోంది.